అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణిపై వ్యక్తిగత దోషణలకు దిగిన వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు తీరు చాలా బాధాకరమని టీడీపీ నాయకుడు దినకరణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించాలి కానీ చంద్రబాబు కుటుంబంపై వ్యక్తిగత దోషణలకు దిగడం సిగ్గుచేటన్నారు. श्री नारा चंद्रबाबू नायडू गारी सत्तिमणि पै व्यक्तिगत दूषण को दिगिना वाईसीपी एमएलए अंड मिनिस्टर्स पेरु चाला बाधाकरंगा उंदी. अधिकारंलो उन्ना वाईसीपी पार्टी एमएलए अंड मिनिस्टर्स असेंबली समावेशंलो प्रजा समस्यलपै अभिवृद्धि కార్యక్రమాలపై చర్చించాలి గాని వీరు టీడీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీపై వ్యక్తిగత దూషణలకు దిగడంపై టీడీపీ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నాము. రాష్ట్రంలో అరాజక పాలన నగుస్తుందని టీడీపీ నాయకులు పైన కార్యకర్తల పైన ప్రభుత్వం అన్యాయం చేస్తుంటే ప్రజలపైన తప్పుల కేసులు పెడితే బయతులోనకు కురైన దోపిడీకి రాజ్యం దొంగల రాజ్యం అవినితి అక్రమాల వైసీపీ గవర్నమెంట్ పైన రాష్ట్ర ప్రజలు అందరూ చెప్తున్నారు. 40 ఇయర్స్ సుదీర్ఘ రాజ్యం అనుభవం ఉన్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీపై తీవ్ర స్థాయిలో విమర్శనం చేయడం అన్న మానసికంగా శోభకు కురి చేసిన వైసీపీ ఎమ్మెల్యే అండ్ మినిస్టర్స్ ప్రజలు అందరూ బుద్ధి చెప్పే రోజు అది దగ్గరలో ఉంది. శ్రీమూలంగా మేము ఖండిస్తున్నాము. అందరికీ నమస్కారం. నిన్న జరిగిన మన ఆంధ్రప్రదేశ్లో నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి గారిపై వైసీపీ నాయకులు ఎమ్మెల్యే అయినటువంటి అంబటి రాంబాబు, రాష్ట్ర మంత్రి అయినటువంటి కొడాల నాని దుర్భాషలాడినందుకు మేము సత్యవేద నియోజకవర్గం నుంచి మా యువత తరపున మేము సగర్వంగా ఖండిస్తున్నాం. అంబటి రాంబాబు ఏ విధంగా దుర్భాషలాడినాడో కనీసం అతనికి ఎలాంటి అర్హత లేదు. మా నారా చంద్రబాబు నాయుడు గారి మీద దుర్భాషలాడడం ఎలాంటి అర్హత లేదు అతనికి. ఎప్పుడైనా ఆయన ఎప్పుడు చూసినా రాసలీలలు ఆడడం తప్ప, గెస్ట్ హౌస్లో రాసలీలలు చేయడం తప్ప వేరే ఇది ద్వేషం అనేది లేదు. ప్రజల